ఇక రెండవది ప్రాణమయ కోశము. ఏమిటి ఈ ప్రాణమయ కోశము? ఈ ప్రాణమయ కోశం దేంతో సంబంధము కలిగి ఉంటుంది అంటే, ప్రాణమయ కోశము మన ఆరోగ్యముతో సంబంధం కలిగి ఉంటుంది. అదేంటండి, ఆరోగ్యానికి ప్రాణమయ కోశానికి సంబంధం అంటే, ఎస్, మనం తీసుకునేటువంటి ఆహారము మన బుద్ధి ఎలా ఉందో, మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మన మెడిసిన్స్, మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ కానీ, మనం చేసేటువంటి హీలింగ్ కానీ, ఇవన్నీ కూడా ప్రాణమయ కోశం మీద సంబంధం కలిగి ఉంటుంది. ఓకే, అలాగే ప్రాణమయ కోశము ఎలా డెవలప్ అవుతుంది? ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, అన్నమయ కోశానికి ఫలానా అవి చెప్పుకున్నాం కదా, ఆహారము అలాగే యోగా సంబంధించినప్పుడు. కానీ దీనికి మాత్రం స్నేహము సంబంధం కలిగి ఉంటుంది. అంటే స్నేహ సంబంధము ఈ ప్రాణమయ కోశము సంబంధం ఉంటుంది. ఈ ప్రాణమయ కోశం ఉత్సాహాన్ని ఇస్తుంది. మనిషికి అన్నిటికంటే కావాల్సినటువంటిది ఏంటి అంటే ఉత్సాహము. మనిషి ఎంత ఉత్సాహంగా ఉంటే అంత సాధించగలుగుతాడు ప్రతి ఒక్కటి, అంతే కదండి. నిరుత్సాహంగా ఉన్నాము, ఎవరినైనా మనం అంటాం చూడడానికి చాలా చక్కగా ఉన్నాడు, మనం ఏం చేస్తాం, ఏమండి మనం ఈ పని చేద్దామండి అంటే, అబ్బా ఇప్పుడు నేను చేయలేను సార్, ఏమైంది అంటే ఉత్సాహంగా లేను, నీరసంగా ఏమీ చేయలేని స్థితిలో. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే, ప్రాణమయ కోశము స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే. ఒక పిల్లవాడు చదవాలన్నా, ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా సాధించాలన్నా మనకు కావాల్సిందంటే ప్రాణమయ కోశము. ఇది స్నేహంతో ముడిపడి ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఏం చేయాలి ఏమిటి అంటే, మీరు చూడండి, ఈ ప్రాణమయ కోశము ముఖ్యంగా మనకి సప్త చక్రములు ఉంటాయి. సప్త చక్రాలు మీరు వినే ఉంటారు. ఏంటేంటవి? మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రచక్రములు. ఓకే, ఎలా అయితే మన బాడీ సప్త చక్రాలు ఉంటాయో అలాగే గృహానికి కూడా చక్ర సంబంధం ఉంటుంది. గృహానికి కూడా బ్యాలెన్స్ అండ్ ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే, పంచతత్వాల్లో బ్యాలెన్స్ ఉంటుంది, అలాగే మన బాడీలో బ్యాలెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ సప్త చక్రాలకి ఈ ప్రాణమయ కోశానికి సంబంధం ఉంది, అందుకే మనం వేసుకునేటువంటి మెడిసిన్ వీటి మీద పనిచేస్తూ ఉంటుంది. రైట్, దీన్ని డెవలప్ చేసుకోవడానికి స్నేహము. ఈ కోశంలో మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుంది, ఏం మార్చుకోవాలి? ఈ కోశంలో వ్యక్తికి అవతల వాళ్ళు నష్టపోకుండా లాభం కలగాలని కోరుకుంటాడు వ్యక్తికి. ఓకే, చాలా సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటాడు. రైట్, ఏది ఎంత తొందరగా ఇది అవ్వడు, ఇబ్బంది పడ్డాం, ఇక్కడ మనం ఇబ్బంది పడుతున్నామంటే బయటకు వచ్చేసి వెంటనే మనం ఇంకోటి ఏం చేద్దామని కొంచెం టైం తీసుకున్నప్పటికీ కూడా వెళ్తూ ఉంటాడు. ఇక ఈ కోశము డెవలప్ అవ్వడానికి స్నేహం అని చెప్పి చెప్పుకున్నాం కదా, మీరు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను స్నేహం ఎలా అనేటువంటిది. మనం చూడండి, చిన్నప్పుడు 10th బిలో చదువుకున్నప్పుడు ఆ 10th లోపల ఉన్నటువంటి ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా కలిసినప్పుడు మనకేం జరుగుతుంది, ఒక రకమైన ఉత్సాహం వస్తుంది కదా, ఎనర్జీ వస్తుంది. అరే ఎలా ఉన్నావు ఏంటి, ఇంకా చిన్నప్పుడు 5వ తరగతి లోపల ఆడుకున్న పిల్లల్ని చూసినా మనం, అంటే పెద్ద అయిన తర్వాత, వాళ్ళు పెద్ద అయిన తర్వాత మనం వాళ్ళని కలిసినా ఏదో తెలియని ఉత్సాహం. అతను వచ్చి మనకి ఏమైనా మోటివేటివ్ మాటలు ఏమైనా చెప్తున్నాడా అంటే లేదు. అతను మనకి ఏమైనా ఎనర్జీ డ్రింక్ ఇస్తున్నాడా లేదు. హీల్ ఏమైనా చేస్తున్నాడా లేదు. ఏవీ చెయ్యకపోయినప్పటికీ మనం ఎందుకు అతన్ని చూడంగానే, ఆ వ్యక్తిని చూడంగానే మనకి ఒక ఎనర్జీ వస్తుంది. అంటే మనిషి ఈ కోశాస్లో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క కోశంలో ఉంటాడు. మనం చిన్నప్పుడు వాళ్ళకి ప్రాణమయ కోశంలో, ఆర్ మనోమయ కోశంలో, విజ్ఞానమయ కోశాస్లో కనెక్ట్ అయి ఉన్నాం. చదువుకుంటున్నప్పుడు ఏంటంటే విజ్ఞానమయ అండ్ ప్రాణమయ కోశాస్లో కనెక్ట్ అయి ఉంటాము. వాళ్ళకి చిన్నప్పుడు ఆ కనెక్టివిటీస్లో ఉంటాము. తల్లితో మనోమయ కోశంలో కనెక్టివిటీ అయి ఉంటాం. ఆనందంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఆర్ ఒక అద్భుతమైనటువంటివి క్రియేట్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం ఏ కోశంతో కనెక్ట్ అయి ఉంటాము, ఆనందమయ కోశంతో కనెక్ట్ అయి ఉంటాము. ఓకే, అంటే మనము ఫ్రెండ్స్తోని ప్రాణమయ కోశంలో కనెక్ట్ అయి ఉన్నాం. ప్రాణమయ కోశం ఈజ్ ఎనర్జీనిస్తుంది. అంటే మనకి ఫ్రెండ్షిప్స్ మూలంగా, ఫ్రెండ్లీ నేచర్ మూలంగా ఇస్తుంది. అంటే దీని అర్థము, మనం ఒక ఫేస్బుక్ ఓపెన్ చేసేసి, లేనట్లయితే ఒక ట్విట్టర్ ఓపెన్ చేసి 24 గంటలు
ముక్కు మొహం తెలియనటువంటి ఫ్రెండ్స్ని అందరినీ ఫేస్బుక్లో జాయిన్ చేసుకొని, ట్విట్టర్లో జాయిన్ చేసుకొని వాళ్ళతో చాటింగ్లు చేసుకుంటారని, మళ్ళీ వాళ్ళు ఏదో కంప్లైంట్ చేశారని, వాళ్ళు ఏదో ట్వీట్ చేశారని మనం మళ్ళీ దానికి సంబంధించినటువంటిది ఇంకోటే చేసి బాధపడమన కాదు. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి సరైనటువంటి విషయాన్ని అందించేవారు, మన హితము కోరేవారు నలుగురు మంచి ఫ్రెండ్స్ ఉండాలి, మంచి రిలేషన్స్ ఉండాలి. అలాగే మనలో ముఖ్యంగా ఫ్రెండ్లీ నేచర్ డెవలప్ అవ్వాలి. ఈ ఫ్రెండ్లీ నేచర్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ఈ యొక్క ఎనర్జీ వస్తుంది. చూడండి, చిన్నపిల్లలు చూడండి, విపరీతంగా ఆడుకుంటూ ఉంటారు ఇంట్లో. ఎంతసేపు ఆడుకుంటారంటే పొద్దున్న సాయంత్రం వరకు ఆడుకుంటారు. మనం ఆఫీస్లో పొద్దున్న సాయంత్రం వరకు వర్క్ చేయగానే డల్ అయిపోతాం. ఇంటికి రాగానే మనం కూర్చొని అమ్మో నేను ఇప్పుడు ఏ పని చేయలేము అంటుంటాం. కానీ వాళ్ళు మాత్రం డాడీ రండి, నాన్న రా ఎగురుతూ ఉంటారు. ఏం వాళ్ళు అలసిపోరు ఎందుకు? బికాజ్ వాళ్ళు ఆనందమయ మనోమయ ప్రాణమయ కోశాస్లో ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి టెన్షన్స్ లేవు. అంటే కేవలం టెన్షన్సే లేవా? కాదు, దీనికి ఇంకోటి చెప్తానండి మీకు. అలాగే చూడండి, మనకి పిల్లల్లో ఎనర్జీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ ఎనర్జీ విషయంలో అందుకే పిల్లలు ఈ ప్రాణమయ కోశంలో 10th కంప్లీట్ అయినటువంటి పిల్లల్ని కనుక మీరు గమనించినట్లయితే, కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని, వీళ్ళు కాలేజ్ నుంచి రాగానే మరలా వెంటనే ఏం చేస్తారు, ఫోన్ పట్టుకొని ఫ్రెండ్తో చాట్ చేయడము, లేనట్లయితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడము చేస్తూ ఉంటారు. మనకేమో అర్థం కాదు, ఏమిటి వీడు ఇప్పటి వరకు కాలేజ్ స్కూల్ కాలేజ్ వెళ్ళి వచ్చాడు కదా, ఫ్రెండ్తోనే ఉన్నాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్తో చాటింగ్ అంటాడేంటి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతానంటాడేంటి, ఫ్రెండ్ దగ్గరికి వెళ్తానంటాడేంటి అని. 10th తర్వాత వీళ్ళకి స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో వీళ్ళు ఈ కోశం నుంచి బయటకు వచ్చేసారు. ఎప్పుడైతే బయటికి వచ్చేసారో స్ట్రెస్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు ఫ్రెండ్లీ నేచర్లోని స్నేహంలోని ఎనర్జీ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎనర్జైజ్ అవుతూ ఉంటారు. ఎనర్జైజ్ అవ్వడం మూలంగా వీళ్ళకి బాడీకి ఒక రకమైన ఎనర్జీ వస్తూ ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ఫ్రెండ్స్తో వెళ్ళడం తప్పని కాదు, పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం దీనికి మరి పరిష్కారం ఏమిటి అంటే, శాస్త్రం అందుకే ఇక్కడ గొప్ప విషయాన్ని చెప్పింది. ఏమిటది అంటే, చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి 5వ ఏట వరకు కూడా పిల్లల్ని రాజులా పెంచమంది. అంటే ఏంటి, వాళ్ళకి ఏమి కావాలంటే చక్కగా అమర్చడం, కేర్గా చూసుకోవడం. రాజుని ఎలా చూస్తారు? చుట్టూ 4 సేవకులు ఉంటారు. అనారోగ్యం వస్తుందా, ఎలా ఉంది, ఏం కావాలి, ప్రతి ఒక్కటి మనం చూస్తూ ఉంటాం. దెన్ వాళ్ళు మానసికంగా బలంగా పెరుగుతారు 5 ఇయర్స్ వరకు. ఎందుకంటే 5 ఇయర్స్ వరకు క్రియేటివ్ మైండ్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి అల్లరి చేస్తున్నా సరే మనం ఏమి అనకూడదు. క్రియేటివ్ పెరుగుతూ ఉంటుంది ఆ టైంలో. కిందన పడేస్తారు అప్పుడు వాళ్ళని రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు 5 ఇయర్స్ వరకు. ఎందుకంటే రిస్ట్రిక్ట్ అక్కడ కనుక ఆ స్టేజ్లో కనుక మనం రిస్ట్రిక్ట్ చేసినట్లయితే వాళ్ళు ఎదగరు. వాళ్ళు ఏం చేస్తున్నా ఊరుకోండి, చక్కగా ఆడుకోనివ్వండి, చక్కగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఒక రాజు చూడండి, రాజు ఏం చేస్తుంటాడు, ఏ నువ్వు అటు వెళ్ళిపో అంటే మనం వింటూ ఉంటాం మాట కదా. సేవకులందరూ అతను ఏం చెప్తే చేస్తూ ఉంటారు. అలా రాజులాగా పెంచాలి, క్రియేటివ్ డెవలప్ అవుద్ది. 5th ఇయర్ నుంచి ఏం చేయాలంటే వాళ్ళకి పనులప్పు చెప్పమని చెప్పింది శాస్త్రం. 5వ సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు వారికి రకరకాల పనులు చెప్తూ ఉండాలి. మనం ఏం చేస్తుంటాము, కేవలం చదువుకో, తిను, కావాలంటే వీడియో గేమ్ ఆడుకో, టీవీ చూడు, నిద్రపో, బయటికి వెళ్తే షాప్కి పంపించడం ఎందుకు, ఈ 20 నిమిషాలు చదువుకుంటాడేమో, ఓకే ఇంకో దగ్గరికి ఎందుకు, అమ్మో ఫంక్షన్కి ఎందుకు, నాన్న నీకు ఎగ్జామ్ ఉంది కదా నువ్వు చదివేసుకో, ఏమవుతుంది 4 తిరగకపోయేసరికి ఈ 5వ ఏట నుంచి 15వ ఏట వరకు వయసు ఏంటంటే హ్యాండిల్ చేయడం ఎలాగా, ఏ విషయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి తెలుసుకునేటువంటి వయసు అది. అలా ఎప్పుడైతే హ్యాండిల్ చేసేటువంటి వయసులో మనం గనక వాళ్ళకి ఏమీ నేర్పకుండా పెంచుతామో, వారు ఏది హ్యాండిల్ చేయడం అనేటువంటిది తెలియదు. వారికి ఏది ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటిది తెలియదు. అలా ఎప్పుడైతే ఏది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదో, ఇంట్లో ఏం చేస్తున్నాం మనం, పిల్లలకి ఎటువంటి వర్క్ నేర్పట్లేదు. పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, భార్య ఏమంటుంది, నీకు అసలు కూరగాయలు తేవడం కూడా తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. చాలా కంప్లైంట్స్ ఇవే వస్తుంటాయి. సంపాదిస్తున్నాడండి,
2 లక్షలు సంపాదిస్తున్నాడు, కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బిహేవ్ చేయడం తెలియదండి, ఏం తేవాలో తెలియదండి, బికాజ్ మనం నేర్పలేదు. పర్సన్ ఏమంటాడు, అంతా బాగానే ఉంటుందండి, ఏ కూర ఎలా ఉండాలో తెలియదండి, ఏ పూజ ఎలా చేయాలో తెలియదండి, ఎవరు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదండి, ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలియదండి, ఇవన్నీ మనం నేర్పాలి. ఏ విషయం ఎలా మాట్లాడాలి, ఏ విషయం ఎక్కడ మాట్లాడాలి, ఏ విషయం ఎలా హ్యాండిల్ చేయాలి, 15th ఇయర్ వరకు పని వాళ్ళకి ఎలా చెప్పి నేర్పిస్తామో పనివాడిలా పెంచమంది. అందుకే అంటే పనివాడికి మనం పని నేర్పిస్తాం కదా, అలా పని చేయిస్తూ 14th to 15th ఎంటర్ అవుతుంది అనగానే మనం చేయాల్సింది ఏంటి, ఫ్రెండ్లీగా మనం వాళ్ళతో మెలవాలి. అలా ఎప్పుడైతే మెదులుతామో ఏమవుతుంది, ఇక్కడ స్ట్రెస్ స్నేహ స్వభావం వల్ల వస్తుంది కదా, ఆ స్నేహ స్వభావం వల్ల రావడం వల్ల వీళ్ళు బయటకు వెళ్ళిపోయి ఫ్రెండ్స్తోనో మరొకరితోనో క్లాస్మేట్స్తోనే కాకుండా ఇంకా రకరకాల ఫ్రెండ్షిప్స్తో టైం వేస్ట్ చేసుకోకుండా, కొంతమంది 4 ఫ్రెండ్స్ చక్కటి ఫ్రెండ్స్ ఉండడం ముఖ్యమైనటువంటి అంశంలో ఎలాంటి సందేహం లేదు, బట్ అనవసరమైన ఎక్స్ట్రా టైం అయిపోయి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం ఇలాంటివి ఏవీ జరగకుండా చక్కగా ఎప్పుడైతే మీతో ఫ్రెండ్లీగా మెదులుతూ ఉంటారో దెన్ వాళ్ళకి స్ట్రెస్ ఇక్కడ క్లియర్ అయిపోతూ ఉంటుంది. అయితే కొంతమంది అంటూ ఉంటారు, లేదండి నేను మా పిల్లలకి ఫ్రెండ్లీగానే ఉంటాను సార్, బట్ మా పిల్లలు ఎందుకో మళ్ళీ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళిపోతుంటారండి. నాకు అర్థం కాదు సార్ మీరు చెప్తున్నారు కరెక్టే, ఇందాక ఎవరు అన్నారు ఆల్రెడీ నేను మెదులుతూనే ఉంటానండి అని, ఇందాక మీరు నాతో మాట్లాడినప్పుడు. అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, ఫ్రెండ్స్ ఎలా బిహేవ్ చేస్తారో అర్థం చేసుకోవాలి ఫస్ట్, మీ పిల్లలు మీ ఫ్రెండ్స్తో ఆర్ మీ ఫ్రెండ్స్ మీ పిల్లలతో. ఎందుకంటే చూడండి, ప్రతి ఒక్కరికి ఒక జిజ్ఞాస ఉంటుంది. ఏంటది అంటే వాళ్ళ లైఫ్లో జరుగుతున్నటువంటి చిన్న చిన్న స్వీట్ ఇన్సిడెంట్స్, బాధవి కావచ్చు, ఏదైనా కానీ ఒకరితో షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్తో షేర్ చేసుకుంటారు ఎక్కువ. ఎందుకు ఫ్రెండ్తోనే ఎక్కువగా షేర్ చేసుకుంటారు, తల్లిదండ్రులతో కొన్ని రిస్ట్రిక్షన్స్ దగ్గర ఎందుకు ఆగిపోతున్నాయి అంటే మీరు బాగా అర్థం చేసుకోండి, ఏదైనా ఒక విషయం ఫ్రెండ్కి చెప్పినప్పుడు ఫ్రెండ్ ఫస్ట్ ఎంజాయ్ చేస్తాడు, దాన్ని నవ్వుతాడు. సో యాంగ్జైటీ చెప్పుకున్నాను, ఇద్దరం షేర్ చేసుకున్నాం, ఎంజాయ్ చేశాం. తల్లిదండ్రులతో చెప్పినప్పుడు వెంటనే భయపడతారు, అమ్మో అలా చేసావా, నువ్వు ఇంకోసారి అక్కడికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడుకు, ఇలా చేయకు. దెన్ ఏమవుతుంది, యాంగ్జైటీని వ్యక్తపరిచేటువంటి విధానంలో మార్పు వచ్చేసింది. నేను ఎవరితో వ్యక్తపరచుకోవాలి, ఈ భాష అర్థమైన వాళ్ళతో, దీన్ని ఎంజాయ్ చేసే వాళ్ళతో నేను షేర్ చేసుకోవాలి. ఏమవుతుంది, నాన్నకి చెప్తే తిడతాడు, అమ్మకి చెప్తే వద్దంటుంది, చెల్లెకి చెప్తే మళ్ళీ పోయి మాతరికి చెప్తుందేమో, తమ్ముడికి చెప్తే ఇంకేమని అంటాడేమో. సో ఫ్రెండ్కే చెప్పుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైతే వారు చెప్పినటువంటి దాన్ని వెంటనే మనం ఫ్రెండ్ అలా చేస్తాడు, చెప్పింది చక్కగా ఫస్ట్ ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్, తర్వాత ఏం చేస్తాడు, ఒక సూచన ఇస్తాడు, అరే నువ్వు చేసింది బాగానే ఉంది కానీ నువ్వు ఇలా జరిగింటే నీకు ఇబ్బంది కలిగేదేమో కదా అన్నప్పుడు ఆలోచిస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పిల్లల పట్ల కనుక మనం వాళ్ళు చెప్పిన దాన్ని ఫస్ట్ ఎంజాయ్ చేసి నవ్వండి, ఎంజాయ్ చేయండి, ఓకే ఫైన్, ఆహా అలా జరిగిందా ఫైన్, తర్వాత దాని ఉంచి వచ్చేటువంటి ఇబ్బందిని వాళ్ళకి స్లోగా తెలియజేయండి. దెన్ ప్రతి ఒక్కటి మనతో షేర్ చేసుకోగలుగుతారు, ఫ్రెండ్లీ నేచర్లో మనకు పెరుగుతుంది, వారు యొక్క స్థితి చాలా మారుతూ ఉంటుంది. ఈ కోశంలో ఎనర్జీ ఉంది, ఈ కోశం మనం మార్చుకోవాలంటే ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి మనకి. మరొకటి ఏంటంటే ఈ కోశాసు వల్ల ఏమి పొందుతాము డెవలప్ చేసుకోవడం వల్ల, ఈ కోశం దేనికి సంబంధము అంటే, ప్రాణమయ కోశ రవి బుధ కుజులకి సంబంధం. ఎందుకంటే రవి ఆత్మకారకుడు, మనం కొంతమంది అంటున్నాం సోల్మేట్ అంటూ ఉంటాం చూసారా, ఆత్మకారకుడు సోలి రవి కారకుడు. అలాగే బుధుడు స్నేహానికి కారకుడు, కుజుడు ఎనర్జీ కారకుడు. అంటే ఈ ప్లానెట్స్ యొక్క స్థితి కనుక సరిగ్గా లేనప్పుడు, ఈ ప్లానెట్స్ యొక్క పాడైనప్పుడు మనకి ఎనర్జీ రావడం తగ్గుతూ ఉంటుంది. వస్తుంది ఎనర్జీ ఒక్కొక్కసారి, ఎలా వస్తుంది, కోపగించుకునేటువంటి ఎనర్జీ వస్తుంటుంది, ఇంకోటి మీద అరిసే ఎనర్జీ వస్తుంటుంది, అది పని మీద పెట్టే ధ్యాస రాదు. ఓకే, అలాగే చూడండి, వీటిని కనుక డెవలప్ చేసుకోగలిగితే మనిషి దేన్ని సాధిస్తాడు అంటే, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నటువంటి వారు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి అంటే ఈ కోశం సెట్ చేసుకోవాలి, అంటే మనలో ఫ్రెండ్లీ నేచర్ రావాలి. అలాగే ఈ గ్రహ సంబంధించినటువంటిది మనం డెవలప్ చేసుకోగలగాలి, రైట్.
ఇప్పుడు ఈ కోశంలో మనం ఎవరితో బాగుండాలి అంటే ఎవరితో, ఒక వ్యక్తితో మనం బాగా కనెక్ట్ అయితే ఈ కోశం డెవలప్ అవుతుంది. ఇదే కర్మ, ఈ లాజిక్ ఇదే ఇక్కడ. అంటే రవి తండ్రి కారకుడు, తండ్రితో చక్కగా ఉండాలి. ఓకే, తండ్రిని ఇబ్బంది పెట్టకూడదు. అంటే కృతజన్మలో ఎక్కడో పితృదోషం చేశాం కాబట్టి ఈ కోశం ఎనర్జైజ్ అవ్వట్లేదు. రెండవది స్నేహితులు, భావమర్ది, భావ, వీళ్ళతో బుధ కారకత్వాలు. మూడవది తమ్ముడు, ఎనర్జీ ఇచ్చేవాడు కదండి మార్స్, తమ్ముడు వాళ్ళతో చక్కగా ఉండడం చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు ఏమంటే నేను స్నేహంగా ఉంటున్నాను కానీ నా చుట్టుపక్కల వాళ్ళు నాతో స్నేహంగా ఉండట్లేదు, రకరకాల గాసిప్స్ చెప్పుకుంటున్నారు, నన్ను ఏదో రకంగా అనుకుంటున్నారు. అవన్నీ పట్టించుకోకండి. మీరు ఫ్రెండ్లీ నేచర్తో ఉండండి. ప్రతి ఒక్కరిని ఫ్రెండ్లీ నేచర్గా పలకరించడం అలవాటు చేసుకోండి. స్నేహం యొక్క వ్రతం అనుకోండి, లోపల నుంచి రావాలి మీకు అది. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఈ రంగాల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. అన్నమయ్య కోశం నుంచి ప్రాణమయ కోశంలోకి ఎప్పుడు వస్తారు, ఎనర్జెటిక్గా ఉంటారు, మీరు ప్రతి ఒక్కటి సాధించగలుగుతారు. మీలో ఉన్నటువంటి బద్ధకం తొలగిపోతుంది. ఫస్ట్, ఇన్నిటికీ మూలం బద్ధకం కదా. ఆలస్యము, అజాగ్రత్త, నిద్ర ఇవే మనుషుల్ని బద్ధుల్ని చేస్తాయని చెప్పి గీత చెప్పడం జరిగింది కాబట్టి. ఓకే.